ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడ మండలం లక్కవరం గ్రామంలో యూనియన్ బ్యాంక్ ఎదుట రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంకుకు తాళాలు వేసి ఉద్యోగులను లోపలకు వెళ్ళనివ్వకుండా అడ్డుకొని ఆందోళన చేపట్టారు. బ్యాంక్ ఎదుట టెంట్ వేసి అందులో వంటవార్పు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ బ్యాంకులో నగదు గోల్మాల్ జరిగి సుమారు నెల రోజులు కావస్తున్నా కనీసం బ్యాంక్ అధికారులు సదరు అవుట్ సోర్సింగ్ ఉద్యోగిపై చర్యలు చేపట్టడం కానీ నగదును రికవరీ చేయడం కానీ చేయలేదని రైతులు వాపోయారు. రైతులకు క్రాప్ రుణాలు తమ అకౌంట్లలో జమ చేయమని ఇచ్చినా సుమారు 50 లక్షల నగదును బ్యాంక్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి అయిన ఉండవల్లి రవి రైతులను మోసం చేశాడని బ్యాంక్ అధికారులకు ఫిర్యాదు చేస్తే కనీసం స్పందన లేదని, పైగా ఆ వ్యక్తితో మాకు సంబంధం లేదని లక్కవరం యూనియన్ బ్యాంక్ అధికారులు తెలపడంతో నెల రోజుల క్రితం బ్యాంక్ ఎదుట ఆందోళన చేపట్టామని, దీంతో ఏలూరు నుండి బ్యాంక్ ఉన్నతాధికారులు వచ్చి తమ వద్ద నుండి ఫిర్యాదులు తీసుకున్నారు తప్ప చర్యలు మాత్రం శూన్యమని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు నెలలైనా కానీ లోన్కి వస్తే ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని లోన్కి వెళ్ళకోకుండా కరోనా అదని ఇదని మమ్మల్ని లోన్కి వెళ్ళొచ్చేవారు కాదు. ఆ బిల్లు తీసుకొచ్చి వీళ్ళకి చూపిస్తే వీళ్ళేమో ఇది మోసపోయింది బిల్లు, ఇది మీరు కట్టలేదు అన్నారండి. ఈ రవి గారికి మేము లోన్ కడితే అది కట్టి రెవెన్యూ చేసిన తమ్ముడు మిస్సెస్ గారు కూడా రెవెన్యూ అయింది అని ఆ డబ్బులు కూడా మాకు ఇవ్వలేదు. ప్రతిసారి కూడా మేము ఎన్నిసార్లు వచ్చినా కానీ ఈ బ్యాంక్ ఎంప్లాయీస్ ఏ సమాధానం చెప్పలేదు, చెప్పట్లేదు కూడా. అలాగే మేము ఏదన్నా కేసు పెడితే ఈ పోలీసు వారు కూడా మమ్మల్ని సహకరించట్లేదు. సహకరించుకోకుండా రేపు రండి ఎల్లుండి రండి వాళ్ళు నిలబెట్టి ఇలా తిప్పుతూనే ఉన్నారు. మేము అన్ని వ్యవసాయాలు మానేసుకుని ఈ బ్యాంక్ దగ్గర తిరుగుతూనే ఉంటున్నాం కానీ మమ్మల్ని ఎవరో పట్టించుకోవట్లేదు, మాకెవరో ఏ సాయం చేయట్లేదండి. అలాగని రవి గారు ఎక్కడ ఉన్నా సరే దొరకట్లేదని చెప్తున్నారు ప్రతిసారి కూడా, ఎందుకు దొరకట్లేదు అన్నది ఎవరికి తెలియట్లేదు. మాకు కంపల్సరీ న్యాయం జరగాలని కోరుకుంటున్నామండి. ఏప్రిల్ 16 తారీఖున క్రాప్ లోన్ నిమిత్తం బ్యాంక్ వచ్చి 156,000 రూపాయలు నగదు జమ చేశాడు. నగదు జమ చేసినట్టు మాకు బ్యాంకు వారు రసీదు ఇచ్చారండి, బ్యాంక్ స్టాఫ్తో బ్యాంక్ మంత్రితో ఇచ్చిన తర్వాత 2-3 రోజుల్లో మీ బ్యాంక్ రెన్యువల్ ఫామ్స్ ఇచ్చారు. అదే రోజున 2-3 రోజుల్లో మీ అకౌంట్లో క్రెడిట్ అయిపోతాయని చెప్పారు. అలా మనం ఒక 1 వారం రోజుల తర్వాత వచ్చింది చూసాము, అకౌంట్లో చూసాము, నగదు అయితే జమ అవ్వలేదు. ఏంటని విచారించక ఇలాగ ఇది బ్యాంక్ రసీదు అని చెప్పారు, వెంటనే మేము చాలా ఇలాగా నష్టపోయిన రైతులందరం కూడా మే 4వ తారీఖున పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. అలాగే కలెక్టర్ గారి దగ్గర కూడా వెళ్ళడం జరిగింది, ఎస్పీ గారి ఆఫీస్ కూడా వెళ్ళాము. సుమారు 4 రోజులైనా కానీ మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. కావున డిపార్ట్మెంట్ వారు, ప్రభుత్వం వారు మా రైతులందరినీ ఆదుకోవాలని కోరుకుంటున్నాం. మేము బ్యాంకులో క్రాప్ లోన్ తీసుకున్నామండి, మేము లోన్ కట్టి. మీరు ఇదే బ్యాంక్ లో డబ్బులు కట్టారా? ఎంత అమౌంట్? మీరు కట్టిన రిసిప్ట్లు ఉన్నాయా మీ దగ్గర? మీకు కాదు, మీరు బ్యాంక్ లోపలికి వెళ్ళి కట్టారా లేకపోతే బయట నుంచే కట్టించేవాళ్ళమ్మా? రవి అన్న అతను తీసుకుని కట్టించుకున్నాడు అంతే. మీకు అప్పటి నుంచి కూడా ఏం సమాధానం లేదు. మన ఏలూరు వెళ్ళారండి, కేసు పెట్టాము.